తప్పెను కుమారుడికి ఒకరోజు అనిపించిందంట అలా. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే అంతవరకు ఏమి లేదనమాట, బుద్ధి లేకుండా బ్రతికాడు. డబ్బు ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, వెండి బంగారు ఆభరణాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు. బహుశా ఆ టైంలో గనక అన్నీ ఉండుంటే, ఇప్పుడు ఏదైతే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన యువత ఉన్నారో, ఆ టైంలో చిన్న కుమారుడు ఆ కాలంలో ఆ స్థాయి తగ్గట్టుగా అలా ఆనందించాడు. అయితే అతనికి అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదట, బుద్ధి లేదు. ఒక్కరోజున వచ్చింది బుద్ధి. అన్నీ దూరం అయిపోయినప్పుడు ఏది దగ్గరగా వచ్చింది? బుద్ధి దగ్గరగా వచ్చింది. డబ్బు అయిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయినాయి, బట్టలన్నీ చిన్న చిన్నగా మారిపోయి జాగ్రత్తగా ఒక మినిమల్ క్లోతింగ్లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడుందని ఎతికేసరికి పందులు మేపే ఉద్యోగం ఒకటి వచ్చింది. ఆ పందులు మేపుతూ మధ్యలో కొంచెం పొట్టు తీసేసుకుందామని చెప్పి రెండు పందులు మధ్యకి వెళ్ళేసరికి ఆ రెండు పందులు దగ్గరగా ఏం చేసినాయి మనోడు మధ్యలో పెట్టి నొక్కేసేసరికి అప్పుడేమొచ్చిందట, బుద్ధి వచ్చిందట. అంత అవసరమా పందులు నొక్కేసేదాకా అవసరమా నిన్ను? రా దేవుని దగ్గరికి ఇప్పుడే, బుద్ధి వచ్చిందట. అప్పుడు పశ్చాత్తాపడు, నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, రిహార్సల్ చేసుకుంటా ఉన్నాడు, నేను వెళ్ళి ఏమేం చెప్పాలో ఇవన్నీ కూడా చెప్పాలని. మై డియర్ ఫ్రెండ్, దేవునికి నువ్వు ఇచ్చే బలేంటో తెలుసా? ఆయనకి నువ్వు ఇచ్చే నిజమైన బలేంటో తెలుసా? కోడె దూడలను, మేకలను, గొర్రెలను, పొట్టేళ్లను, కోళ్ళను, కొంగలను ఇవి కాదు దేవునికి ఇచ్చేది. నీ హృదయాన్ని పెట్టు ఆ బలిపీఠం మీద. ప్రభు, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. పాడైపోయిన నా బ్రతుకు, పాడైపోయిన నా జీవితం, పాడైపోయిన ఆలోచనలు, పాడైపోయిన నా హృదయాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను వాడుకో ప్రభు అనే దేవుని సలను ప్రార్థన చేయగలిగితే, పేతృభక్తుడు అంటున్నాడు, అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికే మనం నియమించబడ్డాము. పరిశుద్ధమైన యాజకులంగా దేవుడు మనల్ని నియమించాడు. పాత నిబంధనలో యాజక ధర్మం ఒకటి ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే రకరకాల జంతువులను తీసుకొచ్చి ప్రజల పక్షంగా తమ పక్షంగా బలులు అర్పించేవారు. కానీ నూతన నిబంధనలో యాజకులను మనము, మన హృదయాలనే దేవునికి బలి అర్పిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అనగా మన ఇష్టాన్ని దేవునికి ఇస్తున్నాం, మన ఇష్టాన్ని దేవునికి సమర్పించి ప్రభువ నీ కృపలో నన్ను వాడుకో ప్రభు అని ఆత్మ సంబంధమైన బలులు విరిగి నలిగిన మనస్సును దేవునికి మనం అర్పిస్తున్నాం. రాగలో ప్రభు దగ్గరికి దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అనేక మంది ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం ద్వారా దేవునికి దగ్గరగా వారు జీవించగలరు, వారి బ్రతుకులు దేవునికి అప్పగించగలిగారు, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగగలిగాయి. ప్రభు నేను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఆయన వైపు నువ్వు చూడగలవా? చిలకలూరుపేట బస్సు దహనం కేసు చాలా సంవత్సరాల క్రితం మన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సుమారుగా ఒక 23 మంది అనుకుంటా ఆ టైంలో అననుకున్న పరిస్థితుల్లో బస్సులో కాలిపోయి చనిపోయారు. దానికి కారణం ఇద్దరు వ్యక్తులు, చలపతిరావు మరియు విజయవర్ధన్ రావు అని ఇద్దరు కూడా చిలకలూరుపేట దగ్గర బస్సును కాల్చేశారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చారు, చట్టం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి సెంటర్ జైల్లో వేశారు. కోర్టులన్నీ కూడా వరుసగా ఉరిశిక్షలు విధించేస్తూ ఉన్నాయి. ఆఖరి హైకోర్టు వెళ్లారు, ఉరిశిక్ష ఖరారు చేయబడిన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడికి ఒక ఉరి వేసి చంపేసాడని. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము చేసిన తప్పేనండి, చాలా భయంకరం తప్పే, కానీ మేము ముందుగానే అనుకున్న ఆ పని చేయలేదు. వాస్తవానికి మేము బస్సును దోచుకోవడానికి వెళ్ళాము, అందరి దగ్గర ఏవైతే దోచుకోవాలనుకున్నాం, కానీ అననుకున్న పరిస్థితుల్లో ఆ బస్సులోకి వెళ్ళిన తర్వాత దోచుకుంటున్నప్పుడు కొంతమంది తిరగబడితే వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి ప్రతిఘటన చేసుకోవడానికి ఆ దగ్గరలో పెట్రోల్ ఏదో ఉంటే దాన్ని తీసుకెళ్ళి బస్సు మీద వేసేసి అందరి మీద కాల్చేశారు. అది క్షమించరాని నేరమే, క్షమించరాని నేరమే. అయితే వారు వచ్చిన తర్వాత, జైల్లోకి వచ్చిన తర్వాత ఈ తీర్పులు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో, వారి మీద ఇంటరోగేషన్ జరిగిన తర్వాత తీర్పులు జరుగుతున్న ప్రక్రియలో వారు ఎలా తెలుసుకున్నారో, ప్రభువుని తెలుసుకున్నారు, దేవుని ప్రేమను తెలుసుకున్నారు. ప్రభు మమ్మల్ని క్షమిస్తాడు, ఒకవేళ చట్టం మమ్మల్ని వదిలిపెట్టకపోవచ్చు, కానీ దేవుని దగ్గర కూడా మేము క్షమాపణ కోరుకోవాలి, మేము చేసిన తప్పని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ చట్టం మాకు ఒకవేళ మరణశిక్ష విధిస్తే మేము ఈ లోకంలో చచ్చిపోతాం, కానీ దేవుడి దగ్గర కనుక మేము ఈ పాపాన్ని ఒప్పుకోకపోతే మాకు ఇంకొక మరణం కూడా వస్తుంది, దాని రెండవ మరణం, అదే ఘోర నరకాగ్నిగుండం, అదైనా మేము తప్పించుకుంటామని వారిద్దరు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. అలా ప్రార్థన చేస్తూ వారిద్దరు పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క కృపను, కనికరాన్ని వేడుకోవడం ప్రారంభించారు. ఐ స్టిల్ రిమెంబర్, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడే రాజమండ్రిలోనే వారిద్దరికి కూడా ఉరి వేయడానికి సన్నాహాలు జరిగాయి. సుప్రీంకోర్టు కూడా ఉరేసేయడానికి వారికి అవకాశం ఇచ్చిన అధికారులకి ఆ రోజున మొత్తం సెంట్రల్ జైలు అంతా ఓ పండగలా చేశారు. అంటే చుట్టూ లైటింగ్ పెట్టి చాలామంది వచ్చేసారు. ఆల్రెడీ కలెక్టర్ వచ్చాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చారు, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, అందరూ కూడా ఆ ఊరిని జాగ్రత్తగా చేయాలనే ఆలోచనతో. ఆ రాత్రి మేము సెంట్రల్ జైలు కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలోనే మనం ఉన్నాం.
ఆ రాత్రి ప్రతి విషయానికి తెలుస్తూ ఉన్న విషయాలన్నీ కూడా కరెక్ట్గా మార్నింగ్ 5 o'clockకి వారికి ఉరేసేయాల. ఆ టైంలో వెళ్ళి అడిగారట, బాబు మీకున్న చివరి కోరిక ఏంటో చెప్పండి. చలపతిరావు విజయవర్ధన్ రావు, మీకున్న చివరి కోరిక ఏమన్నా ఉంది అంటే, సర్వసాధారణ కొంతమంది రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆ ఊరి వేసే ముందు చివరి కోరిక అడుగుతారు కదా. మేము మొన్న సెంట్రల్ జైల్ని చూడడానికి వెళ్ళినప్పుడు కొత్తగా ఊరి కంబం ఒకటి కొత్తగా దవ్వించారు. సో దాన్ని చూడడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అందులో ఒక బోర్డు ఉంది, నంబికృష్ణ నాయన 1976లో ఊరేశారు. అతడు చచ్చిపోకముందు చివరి కోరిక ఏంటి అని అడిగితే, నాకు లడ్డు కావాలని అడిగాడట. లడ్డూలు పెట్టిన తర్వాత చంపేశారు అతన్ని. ఆ బోర్డు చూడగానే చాలా బాధ అనిపించింది నాకు. చివరి కోరిక అతను లడ్డూలు కోరుకున్నాడంటే 4 లడ్డూలు తినిపించేసి ఆ తర్వాత తీసుకెళ్లి ఊరేసి చంపేశారు. సో ఇలాగే వీళ్ళని కూడా అడిగారు, మీకు చివరి కోరిక ఏంటి అని. ఆ చివరి కోరిక ఏదైనా తీరుస్తారు, ఊరి వద్దు అనే కోరిక తప్ప. ఎందుకంటే నాకు ఊరొద్దు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. అలాగే ఒక జైల్లో ఎవరో ఇలాగే ఉరి శిక్ష వేయబడ్డానికి అడుగుతా ఉంటే అధికారులు వచ్చి అడిగాడు, బాబు నీ చివరి కోరిక ఏంటి అన్నాడట. వాడు అన్నాడట, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు కానీ AK-47 గన్ ఒకటి నా చేతిలో పెట్టి మీరందరూ అటేపు తీరు నిలబడండి అన్నాడట. ఎందుకు నిలబడాలి? వీడికి ప్రతీకారం అంతా తీర్చుకుంటాడట వాళ్ళ మీద. AK-47 గన్ ఇచ్చేట వాళ్ళందరూ అటు తీరు నిలబడాలి తూర్పు వైపు. అలాంటి కోరికలు కాదు, ఏదన్నా కోరికలు ఉంటాయి. కొంతమంది అంటారు నల్లకోడి పెట్ట తినాలని ఉందండి అని వండి పెడతారు, ఏదో నల్లకోడి పెట్ట చాలా టేస్టీగా ఉంటుందని, లేదా కొరమైన పులుసు తినాలని ఉందండి అని. ఇలాంటి కోరికలు ఏమైనా కోరతారేమో, మరి అలాంటి ఎలాంటి కోరారో మనకు పెద్దగా తెలియదు అయిపోయిన తర్వాత కానీ. సో వీళ్ళిద్దరిని అడిగారు, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ డిజైర్, మీ చివరి కోరిక ఏంటో చెప్పండి అంటే, వాళ్ళిద్దరు అడిగారు, మాకు బాప్తిజం ఇప్పించండి అన్నారు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. వీ వాంట్ టు బి బాప్టైజ్డ్. ఆ వార్త మొత్తం పేపర్లు అన్నింటిలో వేశారు. తర్వాత బాప్టిజం ఏంటిది, వాట్ ఈస్ బాప్టిజం, బాప్టిజం అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేయడం ప్రారంభించారు. మా బాప్టిజం కావాలి, మేము యేసు ప్రభుని అంగీకరించాం, మా రక్షకునికి అంగీకరించామని ఒక ఒక బహిరంగ సాక్ష్యం నిమిత్తం బాప్తిజం కావాలన్నప్పుడు, వాస్తవానికి బాప్టిజం అనేది నీటిలో మునిగి తీసుకోవాల్సింది. బాప్టిజం అనే మాట బాప్టిజో అనే పదంలోంచి వచ్చింది, దట్ మీన్స్ ఇమ్మర్జన్, నీటిలో మునిగి తీసుకోవాలి. కానీ ఆ రాత్రి వేళ వాళ్ళు నీటిలో ముంచితే జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ మళ్ళీ ఏదన్నా వస్తే, మళ్ళీ ఉరేయడానికి మళ్ళా ఏదన్నా న్యాయపరమైన చిక్కులు ఏమన్నా వస్తాయేమోనని చెప్పి ఆ రోజు వారికి మరొక విధానంలో బాప్తిజం ఇచ్చారు. ఏదో ఒక విధానంలో మాత్రం అయితే వారి కోరిక తీర్చారు. బాప్తిజం తీసుకున్న తర్వాత విజయవర్ధన్ రావు మోకాళ్ళు ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు జైలు సెల్లో. మరి కొద్దిసేపట్లో ఆయన చంపైపోతున్నారు, ఉరిశిక్ష వేయబడుతున్నారు. ఆ సందర్భంలో తను ప్రార్థన చేస్తున్నాడు. చలపతిరావు గారు కూడా ఆయన కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇక అంతా ఖరారు అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది. ఉరికమ్మం తలారి వచ్చాడు, ప్రాక్టీస్ చేశాడు, మాక్ ట్రయల్ నిర్వహించారు. ఎవరైనా ఉరిశిక్ష విధించబడాలంటే అతని బరువును ముందు తూచి దానికి 3 అంతలు బరువైన ఇసుక బస్తాలన్నింటినీ తీసుకెళ్ళి ఊరేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఫెయిల్ అవ్వకూడదు ఊరేస్తే. అలా అన్ని ట్రయల్స్ అయిపోయినాయి. ఈ లోపల ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి ఫ్యాక్స్ వస్తుంది. అప్పుడు ఇంకా ఈమెయిల్స్ ఇవన్నీ అంతగా ప్రాచుర్యంలోకి రాలా. ఫ్యాక్స్ వస్తూ ఉంది ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి, ఉరిశిక్ష ఆపేయండి అని. అధికారుల ముందు నమ్మలా, ఇదేమన్నా ఎవరైనా ట్రాప్ చేసో లేకపోతే ఎవరైనా ఒక మాటలో చెప్పాలంటే పరిస్థితులన్నీ కూడా తమ కంట్రోల్లో తీసుకుని బహుశా ఇదేమన్నా చేస్తున్నారేమో, హ్యాక్ చేశారేమో ఎవరైనా, మా మెషిన్స్ అనే హ్యాక్ చేసి పంపిస్తారేమో అనుకున్నారు. కానీ విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో చాలాసార్లు ఫ్యాక్స్ వస్తూ ఉంది, ఉరిశిక్ష ఆపేసేయండి. వారికి ప్రెసిడెంట్ గారు క్షమాభిక్ష పెట్టారని ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు అధికారులు. ఇది నిజంగా ఆ పిఎం ఆఫీస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి వస్తున్నారు. ప్రెసిడెంట్ గారికి ఆ టైంలో పని ఏంటండి, 8:30 ఆయన పడుకుంటారు లేదా 9 గంటలుగా పడుకునే ఆ వ్యక్తులు రాత్రి 1 గంటకి మెలుకు ఉండాల్సిన పరిస్థితి ఏంటి? ఇలాంటి సంఘటనలు బహుశా ప్రపంచంలో చాలా జరిగి ఉండొచ్చు, కానీ ఆ 1 గంట సమయంలో ప్రెసిడెంట్ గారు నిద్రపోకుండా ఆయన ఎందుకు ఈ విషయాలన్నీ మానిటర్ చేస్తూ ఉన్నారు? నాకు అనిపించిన ఒక విషయం ఏంటో తెలుసా, నా దేవుడు కార్యం జరిగించాలనుకుంటే సమయానికి ఆయన బద్ధుడు కాదు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా మన జీవితంలో కార్యం జరిగించగలిగిన వాడే. వారు చేసింది తప్పే, పొరపాటే, క్షమించరాని నేరమే, కాకపోతే వారిలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూసి వారిలో ఉన్న విరిగి నలిగిన మనసును చూసి మేము నిజంగా తప్పు చేశామండి, వి రియల్లీ ఫీల్ సారీ అబౌట్ ఇట్ అని వారు చేస్తున్న ఆ విషయాన్ని ప్రెసిడెంట్ గారు కూడా గుర్తించి క్షమాభిక్ష పెట్టారు. ఇప్పుడు మాట చెబుతున్నాను పిల్లరా, ఆ విజయవర్ధన్ రావు నాయన ఇక్కడే మన రాజమండ్రి సెంటర్ జైల్లో పాస్టర్ అయిపోయాడు. దేవుడు నా వారి స్తోత్రం కలిగినగాక.
నేను సెంట్రల్ జైలుకి ఎప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఆయనే ప్రిసైడింగ్, చక్కగా ఇప్పుడు వాళ్ళు పాటుపడతారు, ఇప్పుడు వీళ్ళు వాక్యం చెప్తారు, ఇప్పుడు జాన్ వెస్లీ గారు వాక్యం చెబుతారని ఆ వ్యక్తి చక్కగా ప్రిసైడింగ్ చేస్తూ ఉంటే వాట్ ఎ చేంజ్, ఎంత గొప్ప మార్పు. ఆయన మరికొన్ని సంవత్సరాల భవిష్యత్తు రిలీజ్ కాబోతున్నాడు, వస్తాడు, మంచి చర్చి తీసుకొద్దాం, మంచి సాక్షి అని విందాం. దేవునికి అసాధ్యమంది ఏది లేదు అని తెలియజేసే ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ప్రపంచంలో మనం చూస్తున్నాము. లేఖనాలు సెలవిస్తున్నాయి, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైనా